హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తేజేంద్ర స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన తేజేంద్ర ఎస్ఎంకి నుంచి రెగ్యులర్ అప్డేట్స్ పొందేందుకు మీ యొక్క యూట్యూబ్లో తేజేంద్ర ఎస్ఎంకేలో సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ పొందవచ్చు. ఫ్రెండ్స్, ఎందుకు ఈ పతనం, మార్కెట్లు పతనం చూద్దాం. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి తర్వాత మార్కెట్లు మహాపతనం తవిచూస్తున్నాయి. డౌ జోన్స్ ఒక్క రోజులో 830 పాయింట్లు పైగా పతనమై కీలకమైన 26,000 పాయింట్లను కోల్పోయింది. ఈ దెబ్బకు గురువారం అటు జపాన్ నుంచి ఇటు యూకే వరకు ప్రపంచ ప్రధానమైన మార్కెట్ అన్ని భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉన్నట్లుండి ఎందుకో మార్కెట్లో ఇంత భారీ అమ్మకాలు ఆరంభమయ్యాయని సామాన్య ఇన్వెస్టర్లు ఆందోళన పడుతున్నారు. అయితే ఇది ముందే ఊహించిన కరెక్షన్ని, వాల్యుయేషన్లు సర్దుబాటు జరిగే వరకు కరెక్షన్ల ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఎకనామిక్ పరిస్థితుల్లో ఆందోళనలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. పతనానికి కారణమైన కొన్ని కారణాలు చూద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా యుఎస్ బాండ్ ఈల్డ్స్. అమెరికా ఎకానమీ బాగా బలోపేతం అవుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీంతో యుఎస్ బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల సంవత్సరం అంతా కొనసాగుతుంది అని అంచనాలున్నాయి. బాండ్ ఈల్డ్స్ భారీగా పెరిగితే వడ్డీ రేట్లు దిగరావని, అందువల్ల కార్పొరేట్ రుణ సమీకరణ మందగిస్తుంది అన్న భయాలు ఇన్వెస్టర్లు ఆరంభమయ్యాయి. రెండో పాయింట్, రేట్లు పెంపుదల. యుఎస్ ఫెడ్ క్రమంగా వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుంది. ఇదే బట్టలో పలు కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలు ఉపసరించి రేట్లను పెంచే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. తరువాత కరెన్సీ కష్టాలు. యుఎస్ బాండ్ ఈల్డ్స్తో పాటు డాలర్ సైతం భారీగా బలపడిపోతుంది. వర్తమాన దేశాల కరెన్సీలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ బాగా బలపడింది. ఈ నేపథ్యంలో వర్తమాన మార్కెట్ నుంచి విదేశీ ఫండ్స్ ఉపసంహరణకు దిగాయి. ఇది ఆయా దేశాల కరెన్సీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. కరెన్సీ కల్లోలం వాణిజ్యాలపై ప్రభావం చూపుతున్న భయాలు మార్కెట్లో ఎక్కువయ్యాయి. తర్వాత ఇండియాలో రూపాయి ఈ సంవత్సరంలో 16% మేరకు పతనమైపోయింది. దీనికి క్రూడాయిల్ ధర పెరగడంతో ఇంకా ఎక్కువ తోడైంది. ఈ రెండూ కలిసి క్యాడ్ను కట్టడి తప్పిస్తానే ఆందోళనలతో ముదిరిపోతుంది. రూపీ రక్షణకు ఆర్బీఐ రేట్లు పెంచకపోవటం కూడా ఇన్వెస్టర్లలో అసంతృప్తికి కారణమవుతుంది. అతి ముఖ్యమైనది ట్రేడ్ వార్. వాణిజ్య యుద్ధంలో ఇరుపక్షాలు నష్టపోతాయి. ఇది తెలిసి కూడా యుఎస్ మరియు చైనా పంతాలకు పోయి ప్రపంచ వాణిజ్యాన్ని టెన్షన్లో పెడుతున్నాయి. ట్రేడ్ వార్ ప్రభావం దిగ్గజ కంపెనీల ఫలితాలపై పడుతుందన్న భయాలు ఎక్కువైపోయాయి. తర్వాత మార్కెట్లో మందగమనం ఆవహించింది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ప్రపంచ వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్ తగ్గించింది. వాణిజ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచ వృద్ధి మందగిస్తుందన్న ప్రకటించింది. టారిఫ్ యుద్ధం పెరిగితే వృద్ధి ఊడ్చి పొట్టకపోతుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు సైతం ఆందోళన పిలుపుచ్చారు. క్రూడాయిల్ మంటలు. ప్రపంచ మార్కెట్లో కరెక్షన్కు ముందే దేశీయ సూచీలు భారీ కరెక్షన్ బాటలో ఉన్నాయి. గత నెలలో సూచీలు డౌన్ ట్రెండ్లో నమోదు చేశాయి. దీనితోడు రష్యాతో కుదుర్చుకున్న డీల్పై ట్రంప్ స్పందన నెగిటివ్గా ఉందన్న భయాలు మార్కెట్ని కృంగదీశాయి. రాజకీయ ప్రకంపనలు. నవంబర్లో కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మేలో కేంద్ర ఎన్నికలు రానున్నాయి. ఈ దఫా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందా లేదా అన్న సందేహాలు మార్కెట్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం రెండోసారి కొలువు తీరటం అనుమానమైన సంకేతాలు మార్కెట్లో కరెక్షన్కి ప్రేరేపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మార్కెట్లో పతనం అవడానికి 8 ప్రధానమైన కారణాలు. ఫ్రెండ్స్, మన తేజేంద్ర ఎస్ఎంకే నుంచి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ మన తేజేంద్ర ఎస్ఎంకేని లాగిన్ చేసి టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మన రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, గుడ్ లక్ టు యూ.